వైశ్య చైతన్య పోరాట సమితి 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ మలక్పేటలోని తన కార్యాలయంలో 30 మంది అభ్యర్థులతో మీటింగ్ నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు కనీసం ఒక్క స్థానం కూడా కల్పించలేదని విమర్శించారు. నీతి నిజాయితీతో కూడిన 30 మంది అభ్యర్థులు తమ పార్టీ ద్వారా ఎన్నికల బరిలో నిలుపుతున్నామని పేర్కొన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ముస్లిం మైనార్టీలో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలో 12% ఎట్లిస్తారు? థ్యాంక్ యూ అండి నాగరాజు గారు, మీ ఆలోచన విధానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. ఒకసారి చేయాలి నిలబడాలనే ఉద్దేశంతో అక్కడ తీసుకోవడం జరిగింది. వాడికి డబ్బు ఉందని చూడు, ప్రాబ్లం వస్తే స్పాట్లో ఉండాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి చెప్పేటువంటి ఒక మంచి మనసు ఉంది. మిగతా విషయాలు నేను డెప్త్కి ఎప్పుడు వెళ్ళలేదు. డ్రెస్ కోడ్ పెట్టి చాలా కప్పి ఈ డ్రెస్ ఉంటేనే మీటింగ్కి రావాలి. నేను మెడ్రాస్లో ఉంటాను, శ్రీలంక. మనం వెనకాడి వేసేటువంటి ప్రసక్తి లేదు. అంటే ఒక్కొక్కరికి చెప్పడం అనేది కన్నా అందరినీ ఇప్పుడు మా ఇప్పుడు పిలిచింది ఎవరినో కాదండి, ఓన్లీ అభ్యర్థులకు మాత్రం పిలిచిన, దాని తర్వాత కొంతమంది మన లైక్ మైండెడ్ వెల్విషర్స్ మాత్రం పిలవడం జరిగింది. అందరినీ పిలవలే, 30 మంది అభ్యర్థుల వల్ల 3 నాలుగు తప్ప. ముందుగా యావత్ తెలంగాణ యొక్క ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి 8వ వార్షికోత్సవం గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజే మా సంస్థని ఆవిర్భావ దినోత్సవము. ఈరోజు 8వ సంవత్సరం వార్షికోత్సవ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. అందులో ప్రధానమైనటువంటి అంశం రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో 30 మంది అభ్యర్థులతో కూడినటువంటి లిస్ట్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అభ్యర్థుల యొక్క అందరి పరిచయము, అభ్యర్థుల యొక్క ఒక్కొక్కరి పరస్పరం యొక్క పరిచయ కార్యక్రమం కూడా జరిగింది. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమంలో 8వ వార్షికోత్సవం సందర్భంగా 8 చోట్ల గాంధీజీ కార్యక్రమాలు కూడా పూలమాల మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించినాము. తదనంతరం ఈ వేదిక మీద అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు, ఎవరైతే 30 నియోజకవర్గాలు ఉన్నటువంటి అభ్యర్థులు, ప్రేమ్ గాంధీ గారు ఎల్బీనగర్, మలక్పేట్ మాణిక్రావు గారు, వరంగల్ చీలా రాజన్న గారు, మంచిర్యాల బుద్ధుకూరి కిరణ్ కుమార్ గారు, జూబ్లీన్స్ చీలా రోజారమణి గారు, ఉప్పల్ రాజేశ్వరి గారు, గంప అంబర్పేట్ గంప సిద్ధలక్ష్మి గారు, మిర్యాలగూడ బాలకృష్ణ గుప్త గారు, కరీంనగర్ రాజేష్ గారు, గద్వాల్ ఆలంపల్లి ఉదయ్ కుమార్ గారు, ఆదిలాబాద్ జంగం సంతోష్ గారు, కళా రాజేశ్వర్ గారు, వరంగల్ గుండా రాము గారు, పరకాల నర్స నాగమల్ల శ్యాంప్రసాద్ గారు, పాలకుర్తి గోషామహల్ చంద్రశేఖర్ గారు, భూపాల్పల్లి సరళదేవి గారు, ఉప్పల సంతోష్ గారు రాజేంద్ర నగర్, అమర శ్రీనివాస్ గారు మహేశ్వరం, శ్రీనివాస్ గారు జనగాం, నాగా రామచంద్ర గారు నర్సంపేట్, శేఖర్ గారు వెమ్లవాడ, ఉప్పల వెంకటేష్ గారు సూర్యాపేట్, ప్రేమ్ గాంధీ గారు గజ్వేల్, తోట పూర్ణచంద్ర గారు సిరిసిల్ల, బెజ్గం నాగరాజ్ గారు సిద్దిపేట, కేరళ వేణుగోపాల్ గారు పటన్ చెరువు, జీవన్ జ్యోతి గారు సికింద్రాబాద్, వివేకానంద్ గారు మేడ్చలు, సత్య జనార్దన్ గారు ముషిరాబాద్. ఇలా 30 నియోజకవర్గాల్లో ఆర్యవైశ్యుల అభ్యర్థులను నిలబెట్టబోతా ఉన్నాము. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలని, ఏవైతే ఉన్నటువంటి రాజకీయ పార్టీలు డబ్బు పైశాచికత్వంతో డబ్బే ఆర్జనగా డబ్బుని 1 కోటి రూపాయలు పెట్టి 10 కోట్లు తీసుకోవడం, 10 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు రాబట్టడం అనేటువంటి ఈ కమర్షియల్ పాలిటిక్స్ని పూర్తిగా కాలరాపాలనేది, ఈ రాజకీయ ప్రక్షాళన జరగాలనే సదుద్దేశంతోనే 30 మంది అభ్యర్థులతో మేము బరిలోకి రాబోతా ఉన్నాము. ఓటర్లందరికీ మేము వేడుకునేది ఒకటే, నీతి నిజాయితీతో మేము రాబోయేటువంటి ఎలక్షన్లో మిమ్మల్ని మీ బలమైనటువంటి ఓటు, మీ నిజాయితీ గల ఓటు మాలాంటి అభ్యర్థులకు వేయండి. పూర్తి నీతి నిజాయితీతో నిస్వార్థంగా మేము సేవలు అందిస్తూ ఉన్నాము. ఆర్యవైశ్యులు ఈనోడు కాదు, 100 సంవత్సరాల నుంచి కూడా పేదల పక్షాన అన్ని సామాజిక వర్గాలకు దగ్గరున్నటువంటి సమాజం మాది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో బాగా దగ్గరున్నటువంటి సామాజిక వర్గం మాది. మలాంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకుల్ని మీరు ఎన్నుకోవడం వల్ల ఖచ్చితంగా సమాజానికి మేలు జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, ఏ కులానికైతే రాజ్యాధికారం రాదో ఆ కులం అంతరించిపోతుంది అన్నారు. అలాంటి ఆ తరుణం ఇప్పుడు కనబడుతోంది. దాన్ని మేము ధీటుగానే ఆ అంబేద్కర్ గారి ఆశయాలని సాధనగా చేసుకొని ఒకటే ఒక ఆలోచన, అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏంటంటే
అంబేద్కర్ ఆలోచన విధానం సమసమాజ స్థాపన కావాలంటే అంబేద్కర్ విధానం, గాంధీ గారు కలగన్నటువంటి రామరాజ్యం రావాలన్నా అది మా వల్లనే సాధ్యమని, స్వామి వివేకానంద కలగన్నటువంటి యువత కూడినటువంటి రాజ్యం రావాలన్నా సమాజానికి మంచి జరిగేటువంటి రాజ్యం రావాలంటే నిజమైనటువంటి నాయకులు రావాలి. నిజమైనటువంటి నాయకులు మేము కంపల్సరీగా మీ దగ్గరకు వచ్చున్నాము. 30 మంది అభ్యర్థులతో పూర్తి నిజాయితీగా మేము పోటీలో ఉన్నాము. దయచేసి అభ్యర్థులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో మా ఆర్యవైశ్యుల పక్షాన నిలబడి పూర్తి నిజాయితీగా మేము నిలబడతా ఉన్నాము. అసలు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 30 మంది అభ్యర్థులు ఏంది, ఈ వివక్షత ఏంది అని అంటే